అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోగా సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన జగన్ ఉద్యోగులను దగా చేశారు. పాత పింఛన్ పథకాన్ని పునరుద్ధరిస్తారని ఎదురు చూసిన ఉద్యోగులను కూడా నిలువున మోసం చేశారు. ఓపీఎస్ ను పునరుద్ధరించలేమని కూడా తేల్చి చెప్పేశారు. సిపిఎస్ స్థానంలో గ్యారంటీ పింఛన్ పథకం అమలుకు బిల్లు పెట్టి ఆమోదించాల్సిన నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఉద్యోగులు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న పాత పింఛన్ పథకం వారికి దక్కట్లేదు. సిపిఎస్ విధానంలో పింఛన్కు గ్యారంటీ లేదని, ప్రస్తుతం తాజాగా ప్రవేశపెడుతున్న జిపిఎస్ విధానంలో పింఛన్కు గ్యారంటీ ఉంటుందని కూడా ప్రకటిస్తూనే పాత పింఛన్ విధానం తీసుకురావడం సాధ్యం కాదని తేల్చి చెప్పేసింది. అంటే పాత పింఛన్ విధానం ద్వారా పదవి విరమణ చేసే ఉద్యోగులకు అందే ప్రయోజనాలన్నీ అందచేయలేమని, అందబోవని కూడా స్పష్టంగా తేల్చి చెప్పేసింది. ఎన్నికలకు ముందు సిపిఎస్ రద్దు చేసి పాత పింఛన్ విధానం పునరుద్ధరిస్తామని జగన్ చెప్పారు. ఆ తర్వాత అయ్యే సాంకేతిక విషయాలు తెలియక ఆ సంగతి చెప్పాము, అందుకు ప్రత్యామ్నాయంగా ఏం చేయాలో ఆలోచిస్తున్నామని కూడా ప్రభుత్వ సలహాదారు సజ్జల చెప్పారు. చివరికి మంత్రి మండలి సమావేశం ఏర్పాట్లు చేసి పాత పింఛన్ విధానం తీసుకురాలేమని, అది సాధ్యం కాదని చావు కబురు చల్లగా చెప్పేశారు. మాట నిలబెట్టుకోలేకపోతే ఆ రాజకీయ నాయకుడు రాజీనామా చేసి వెళ్లిపోవాలని చెప్పిన జగన్ మరి ఇప్పుడు ఏం చేస్తారు అని సిపిఎస్ వ్యతిరేక ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. పాత పింఛన్ పథకానికి ఈ కొత్త జిపిఎస్ కు ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయని సిపిఎస్ రద్దుపై పోరాడుతున్న ఉద్యోగ సంఘాల నాయకులు స్పష్టంగా చెప్తున్నారు. ఓపీఎస్ కింద వచ్చే ప్రయోజనాలన్నీ ఇవ్వలేకపోతున్నందునే ఈ జిపిఎస్ పేరుతో మసిపూసి మారేడుకాయ చేయడం తప్ప ఇందులో ఉద్యోగులకు ఒరిగేదేమీ లేదని కూడా వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సిపిఎస్ రద్దు కోసం పోరాడుతున్న సంఘాల ప్రతినిధులు అంతా స్పష్టంగా ప్రకటించారు.